वंदित पदाम्बुज शंखपाणे श्रीमत्सुदर्शन सुशोभित दिव्य हस्ता कारुण्य सागर शरण्य सुपुण्य मूर्ते श्री वेंकटेश मम देहि करावलंबम। అదిగో అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు సమస్త భువనాధీశ్వరుడు వేదాంత వేద్యుడు శ్రీయస్పతి దేవాదిదేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు కృపాసాగరుడు అయినటువంటి శ్రీయస్పతి సప్తాజలాధీశ్వరుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వెంకటాజలంలో జరిగే అనేకములైన ఉత్సవాలలో నిత్యోత్సవం ప్రతి నిత్యము కూడా ఒక ఉత్సవం జరుగుతుంటుంది స్వామికి. అందుకో స్వామికి కర్పూర మంగళ నీరాజం ఇస్తున్నారు మనం చూస్తున్నాం. నిత్యోత్సవం నిత్యము కూడా స్వామి అనేకమైన సేవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పక్షోత్సవం ప్రతి పక్షంలోనూ కూడా పక్షప్రయుక్తమైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మాసోత్సవం నెలకి సంబంధించిన కొన్ని సేవలు జరుగుతూ ఉంటాయి. నక్షత్రాలని తిథుల్ని పురస్కరించుకుని సంవత్సరోత్సవం సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది ఉత్సవం. ఇలాగా అనేకములైన వివిధ రకములైనటువంటి ఉత్సవాల చేత నిత్యము కూడా భక్తుల చేత ఆరాధింపబడుతూ భక్తుల్ని కటాక్షం చే స్వామి మలయప్ప స్వామి అపార కరుణామూర్తి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈయన ఎక్కడ ఉన్నాడు? ఏడు కొండలపైన వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి సారాంశభూతమైన ఉపనిషత్తుల చేత నుతింపబడిన ఈయన వెంకటేశ్వర స్వామి పురాణ పురుషోత్తముడు సమస్తమైనటువంటి వేదములకు లక్ష్యభూతుడు. వేదం ఎప్పుడూ కూడా రెండు విధాలైన ఉపాసనా మార్గాల్ని ప్రతిపాదిస్తుంది. ఒకటి కర్మ మార్గం, రెండవది జ్ఞాన మార్గం. కర్మ మార్గంలో కర్మాచరణ చేసి ఆ కర్మాచరణ చేత చిత్తశుద్ధిని సంపాదించి ఆ చిత్తశుద్ధి ద్వారా పరిపక్వమైన మనస్సు చేత జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మను ఆరాధన చేసి ఆయనకు అవ్యాజమైనటువంటి కరుణకు నోచుకుని ఆయనకు కృపాదృష్టి చేత మోక్షాన్ని పొందడమే కైవల్యం. అటువంటి సారభూతమైనటువంటి గొప్పదైనటువంటి సేవాభాగ్యాలలో సేవలలో ఈ రోజున జరుగుతున్నటువంటి పున్నమి గరుడ సేవ చాలా విశేషమైనటువంటిది. అందున సామాన్యంగా ప్రతి గ్రామంలోనూ ఉండే ఆలయం ఆ గ్రామం వరకు పరిమితం అవుతుంది. అలాగే ఏదైనా చిన్నపాటి క్షేత్రములైతే ఈ క్షేత్రములు ఆ క్షేత్రం వరకు ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులను అనుగ్రహించగలుగుతుంది. కానీ అద్భుతమైనటువంటి ఈ వెంకటాచలం ఇది సమస్తమైన బ్రహ్మాండంలో ఉండే ప్రాణికోటిని కూడా అనుగ్రహిస్తుంది అంతంలో ఏమీ సందేహం లేదు. ఎందుకనంటే ఇది స్వామివారి యొక్క క్రీడాచలం. వైకుంఠం నుంచి నేరుగా ఇక్కడికి స్వామివారి యొక్క సంకల్పం చేత తేబడింది ఈ కొండ. ఈ కొండను చూస్తే చాలా సమస్తమైన పాపాలు పోతాయి. అదే వేదం కూడా చోట చెప్తుంది, విష్ణు పర్వతానామధిపతి, పర్వతములకు అధిపతి మహావిష్ణువు అని చెప్పింది. అదే ఇంకో చోట కూడా చెప్పింది, నమో గిరిశాజ చ శిపిభిష్టాజ చ, పర్వతములకు ప్రభువుట మహావిష్ణువు. ఇదే నిఘంటువుల్లో కూడా చెప్తారు, విజద్ విష్ణు పదం వాపి, ఆకాశానికి ఆకాశాన్ని వ్యాపించిన పర్వతాలకి మహావిష్ణువే ప్రభువు అని. ఇదిగో జయంగాలందరూ కూడా రామానుజాచార్య స్వామి వారు ప్రవర్తింపజేసినటువంటి సంప్రదాయాన్ని దగ్గర ఉండి అనువర్తింపజేస్తూ చక్కగా స్వామిని విధి విధానంగా నడిపేందుకు వాహన సేవల ముందుండి పాల్గొని నడిపిస్తున్నారు. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. ఇంకా కాలం యొక్క గొప్పదనాన్ని యోచించాలి. పుణ్యం సంపాదించడానికి కాలం బాగుండాలి, సమయం బాగుండాలి, క్షేత్రం బాగుండాలి. కాలమా పవిత్రమైనటువంటి ఉత్తరాయణ కాలం భగవద్ ఆరాధనకు చాలా శ్రేష్టమైనటువంటిది. చాంద్రమానం ప్రకారం ఉత్తరాయణం నడుస్తోంది, సౌరమానం ప్రకారం దక్షిణాయనం నడుస్తోంది. కనుక ఇక్కడ విశేషం ఏమంటే ఇది తిరుమల క్షేత్రంలో జరుగుతోంది. ఒక పుణ్యం ఏదైనా చేస్తే మనకి ఆ పుణ్యంగా మనకి ఎంత ఫలం వస్తుంది అని చెప్పి యోచన చేస్తే ఇంట్లో చేసుకున్నది కొంత పుణ్యమైతే దేవాలయంలో ఆ పుణ్యాచరణ చేస్తే దానికి 100 రెట్లు ఫలం వస్తుంది. అదే బృందావనంలో చేస్తే 1000 రెట్లు, అదే గోశాలలో చేస్తే 10,000 రెట్లు పుణ్యాన్నిస్తుంది, నదీ తీరంలో చేస్తే 1,00,000 రెట్లు. అదే ఇటువంటి వైకుంఠధామమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి క్షేత్రంలో మనం పుణ్యాచరణ కనుక చేస్తే ఇక్కడ కోటి గుణితం అవుతుంది.
అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తాం. కనుక ప్రయత్నపూర్వకంగా ఇటువంటి సేవల కోసం మనం వెళ్ళి స్వామిని సేవించి తరించాలి అని చెప్పి మహర్షులు మనకి సులువైన మార్గాన్ని ఉపదేశం చేశారు. ఆ నేపథ్యంలో కనుక చూస్తే ఇది క్షేత్రం యొక్క గొప్పతనం. ఈ క్షేత్రాల్లో కూడా దేవాలయంలో నాలుగు రకాలుగా ఉన్నాయి. ఒకటి మానవులు ప్రతిష్ట చేసినవి, వాటికి చాలా స్వల్ప ఫలం ఉంటుంది. రెండవది మహర్షులు తపస్సు చేసి వారి యొక్క తపస్సుకి ప్రేరణగా దేవుడు అక్కడ దర్శనమిస్తే భక్తుల యొక్క కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి వాడు అది ఋషి ప్రతిష్ఠితములు. అలా కాకుండా దేవతలు ప్రతిష్ట చేసిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అవి ఇంకా విశిష్టవంతమైనవి. కాదు కాదు, అవేమీ కాదు, స్వయంగా పరమాత్మయే తన ఇచ్చారూపంతో అక్కడికి బుద్ధిపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి స్థిరపడి భక్తుల్ని కటాక్షిస్తున్నటువంటి సన్నివేశం ఇది. చాలా నూటికి నూరు పాళ్ళు కూడా కోటి గుణితమైన ఫలాన్ని అందిస్తుండటంలో సందేహం లేదు. ఇదే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలలో కనిపిస్తుంది. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళం. స్వామికి కర్పూర మంగళ నీరాజన జ్యోతిని సమర్పణ చేస్తున్నారు. మాటి మాటికి కూడా స్వామికి ఆరాధనలో ప్రధానం హారతి. విష్ణోః నీరాజనం జ్యోతి చక్షుశిరసి చార్పితం తేన పుణ్యేన మనజో విష్ణులోకం సగచ్చతి. స్వామికి చేసే ఆరాధన మంగళ నీరాజనం చూస్తే పాపాలు పోతాయి. ఏ రీతిగా పోతాయి పాపాలు? మనకి దృష్టాంతం కావాలి కదా. మనం కర్పూరం వెలిగించి కనుక హారతి స్వామికి పరిభ్రమింపజేస్తుంటే ఆపాద మస్తకం ఆ కర్పూర జ్యోతుల యొక్క కాంతిలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మంగళకీర్తిని విని మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కిటుగరుడని నీ వెక్కినను పట పట దే కొలుబ గణపరిలే కిటుగరుడని నీ వెక్కినను పట పట దే కొలుబ గణపరిలే కిటుగరుడని నీ వెక్కినను పట పట దీ కులుబ గణపరిలే కిటుగరుడని నీ వెక్కినను పట పట దీ కులుబ గణపరిలే కిటుగరుడని నీ వెక్కినను కిటుగరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునఖాయని జిగిదొల కసబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునఖాయని జిగిదొల కసబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే ఇటుగరుడని నీ వెక్కినను పట పట దీ కులుబ గణపరిలే ఇటుగరుడని నీ వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను బిరుసుగా గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగా గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిర దిర దిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిర దిర దిరిగే ఇటు గరుడని నీ వెక్కినను పట పట కులుబ గణపరిలే ఇటుగరుడని నీ వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయప్పుడు
పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కిన ఎప్పుడు జల్లని రాక్షస సమితిని పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కిన ఎప్పుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు గణపదిలే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు గణపదిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాథ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్మన పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దేవదేవుని యొక్క గరుడ సేవ యొక్క గొప్పదనాన మనం వీక్షిస్తున్నాం. అద్భుతమైన సన్నివేశం ఇది. స్వామివారికి జరిగే మాస సేవలలో ప్రధానంగా పూర్ణిమ రోజున జరిగే గొప్పదనం. పూర్ణిమ దేవతారాధన చాలా ప్రశస్తవంతమైనటువంటి కాలం. రెండు రకాలుగా మనం విభజించినట్టయితే సౌరమానం చాంద్రమానం ఇలా కనుక చూసినట్టయితే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి లెక్కించే విధానానికి చాంద్రమానం అని పేరు. ఈ చాంద్రమానం ప్రకారం ఉత్తరాయణమంతా దేవతలకు పగలగాను దక్షిణాయనమంతా పితృదేవతలకు పగలగాను అభివర్ణితమయ్యాం. కనుక ఉత్తరాయణంలో జరిగే ఏ సేవలైతే మనం చూస్తామో పాల్గొంటామో ఆచరిస్తామో అవన్నీ కూడా నేరుగా పరమాత్మకి చెందుతాయి. అయితే ఒక ప్రశ్నమయ్య, దక్షిణాయనంలో చేసినవి పరమాత్మకు చెందవా అని. దక్షిణాయనంలో మొదటి నాలుగు నెలలు కూడా స్వామి యోగ నిద్రలో ఉంటారు. ఈ రోజు మొదలుగా దానికే చాతుర్మాస్యం అని పేరు. ఈ చాతుర్మాస్యలో ఇప్పటిదాకా వైకుంఠంలో భక్తులను అనుగ్రహించిన స్వామి తొలి ఏకాదశి నుండి క్షీరాబ్ధి ఏకాదశి వరకు కూడా క్షీరసాగరంలో నుంచి స్వామి బృందావనానికి వస్తారు. క్షీర ఏకాదశి నాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనుక ఈ చాతుర్మాస్యలో వచ్చే మొదటి పూర్ణిమ ఈరోజు. దీనికే వ్యాస పూర్ణిమ అని పేరు. వ్యాసుడు సాక్షాత్ మహావిష్ణు యొక్క స్వరూపం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాల లోచనశంభు భగవాన్ బాదరాయణ అంటారు. సాక్షాత్ మహావిష్ణు యొక్క అవతారాలలో వ్యాసదేవుని యొక్క అవతారం గొప్పది. ఈయనకి వేదవ్యాసుడని కృష్ణద్వైపాయనుడని సత్యవతీ సుతుడని ఇలాగ అనేకమైన పేర్లు ఉన్నాయి. అన్నీ కూడా సంకలమై ఉన్నటువంటి వేదరాశిని విభాగం చేసి నాలుగు వేదములను విడివిడిగా మనకి అందించినటువంటి చేత ఈయనకి వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసం అంటే కుదురు కనుక వేదములన్నీ కూడా ఒక విధానంలో మనకి అందించినటువంటి మహానుభావుడు కనుక ఈయన వేదవ్యాసుడు అని పేరు. వేదము అందరికీ అధ్యయనం చేయడానికి సాధ్యం కాదు కనుక వేదములన్నీ కూడా పురాణ రూపంలో మనకి అందించారు. భద్ద
సద్వయం మద్వయం చైవ భరత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్తాని పురాణాన్ని నిబోధతాని అష్టాదశ పురాణ రూపంలో అష్టాదశ ఉపపురాణ రూపంలో వేదసారాన్ని మొత్తాన్ని కూడా వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని కథల రూపంలో స్వామిక లీలా వైభవాన్ని వర్ణిస్తూ మనకు అందించాడు. అటువంటి సారాంశంలో వేదవ్యాసం యొక్క జన్మ దినమైనటువంటి ఈ రోజున గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున ఆదిగురువైనటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటం, అందుట్లోనూ ఆయనకి అత్యంతము ప్రీతిపాత్రమైన గరుడ సేవలో మనం పాల్గొనడం చాలా విశిష్టవంతమైనటువంటి. ఇదిగో స్వామికి మాటిమాటికి కూడా కర్పూర మంగళ నీరాజనాన్ని ఇస్తున్నారు. విష్ణోః నీరాజనం జ్యోతిః చక్షుశిరసి చార్పితం తేన పుణ్యేన మనుజో విష్ణులోకం సగచ్చతి. స్వామికి చూపించి ఆ హారతి ఎవరైతే భక్తి శ్రద్ధల్లో కళ్ళకు శిరస్సుకు అద్దుకుంటారో ఆ పుణ్య ప్రభావం చేత వారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి. కనుక స్వామికి చూపించినటువంటి మంగళహారతిని మనం భక్తితో కళ్ళ ప్రసాద రూపంలో కళ్ళకు అద్దుకోవాలి. నిగమములు నిగమ సంఘములు నిగమాంతములు స్వామిని సేవించే రోజు ఈ పున్నమి గరుడు సేవ. వేదములన్నీ కూడా ఒక రూపు దాల్చి వస్తే ఆ రూపమే గరుత్మంతుడు. వేదములన్నీ వేదానాం సామవేదోస్మి అంటారు గీతాచార్యులు భగవద్గీతలు. సామవేదములో అనేకములైన ఛందస్సులతో సామ పేర్లతో విభాగములతో ఉన్నాయి. బృహతి ఇలాగ అనేకమైన పేర్లతో ఉంది. అదే వేదం చెప్తోంది. సుపర్ణోశ గరుత్మాన్ త్రివృత్తేశురోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామ దేవ్యం బృహద్రథం ధరే భక్షౌ యజ్ఞ యజ్ఞ శంపుచ్ఛం ఛందాకుశ్చంగానధిష్ణయా శభాయజోగం శనామ సుపర్ణోశ గరుత్మాన్ దివం గచ్చ శుభపత అని వేదం అభివర్ణించింది గరుత్మంతుడు. వేదములన్నీ కూడా ఆయనకు శరీరంగా శరీరం రూపంలో మనకి అభివర్ణించి చెప్పింది. అంటే వేదములన్నీ కూడా ఒక రూపు దాల్చి స్వామిని సేవించాలంటే అది గరుడు గరుత్మంతుని యొక్క రూపంలో వచ్చి సేవించిన అని చెప్పి వర్ణించింది. అది కూడా పూర్ణిమ రోజున సంధ్యా సమయంలో చంద్రుని యొక్క చల్లనైన కిరణాలు ప్రసరిస్తూ ఉంటే చంద్రుడు స్వామివారికి భావమరిది కదా. చంద్రుడంతటి వాడే స్వామిని సేవిస్తుంటే ఆ వైభవంలో మనం కూడా భాగ్యాన్ని పంచుకుని స్వామిని సేవించే అదృష్టం కలగడం ఎంత అదృష్టం. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. చక్షువుల నుంచి స్వామి యొక్క చక్షువుల నుంచి సూర్య భగవానుడు మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడని వేదం చెప్తుంది. అందరికీ మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలని మనం ప్రయత్నం చేస్తుంటాం పెద్ద ప్రయత్నం. మనశ్శాంతి ఎలా వస్తుంది? పూర్ణిమ రోజున స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. అందుకనే దేవతా ఉపాసనకి ఉపాసనా కాలంలో పూర్ణిమకు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. చంద్రమండల మధ్యంలో ఇష్టదైవమైనటువంటి స్వామిని ధ్యానం చేస్తూ ఆయనకు దివ్యమంగళ విగ్రహాన్ని సపరివారంగా ఎవరైతే భావన చేసి ఆరాధన చేస్తారో వారికి సమస్తమైనటువంటి ఈతి బాధలు తొలగడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది, తద్వారా జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్షం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. ఇదిగో జయంగారులు భక్తులు అందరూ కూడా స్వామిని కైవారం చేస్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తున్నారు. ఇది శుక్లపక్షం అంతా కూడా దేవతలకు పగలనుకుంటే శుద్ధ అష్టమి ప్రాతకాలం, బహుళ అష్టమి సాయంకాలం, కనుక మిట్ట మధ్యాహ్నం అవుతుందన్నమాట శుక్లపక్షంలో పూర్ణిమ అనేది. అంటే ఎవరైనా ప్రాతకాలంలో కొంచెం అటు ఇటుగా లేవచ్చు కొన్ని జీవాలు, కొన్ని జీవరాశులు అస్తమానానికి ముందే నిద్రించవచ్చు. మిట్ట మధ్యాహ్నం అన్నీ మేలుకునుండే సమయం. అంటే పూర్ణిమ నాడు కనుక ఎవరైతే పరమాత్మను సేవిస్తారో అది స్వామికి సరైనటువంటి సేవాకాలము. కనుక ప్రతిరోజు కూడా మనం మాధ్యాహ్నిక ఆరాధనకి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా పూర్ణిమ రోజున తప్పనిసరిగా ఇష్టదైవాన్ని శ్రీయస్పతిని ఆరాధించడమే సారాంశమై ఉన్నది అటువంటిది. అందున ఈ రోజున గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. ఆషాఢానికి గొప్పదైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. ఆషాఢం అంటే దండం, ధర్మదండానికి ప్రాధాన్యం ఆషాఢ పూర్ణిమ. అంటే ఇక్కడి నుంచి ధర్మాచరణ చెయ్యాలి. స్వామి యోగ నిద్రలో ఉండి యోచన చేస్తారట. ఎవరు నన్ను ధర్మాచరణతో ఆరాధన చేస్తున్నారు అని యోచన చేయడానికి స్వామికి ఒక శయనం ఏర్పరిచినటువంటి సన్నివేశం క్షీరసాగరంలో. ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఆయన నిద్రపోతే సృష్టి ఎక్కడ ఉంటుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆయన కన్ను రెప్పవాలిస్తే లయమైపోతుంది, కన్ను తెరిస్తే సృష్టి అవుతుంది. కనుక ఆయన నిద్రపోవడం అసంభవం. అయితే ఏం చేస్తున్నారు? ఇది అబద్ధమా అది అబద్ధమా అంటే యోగ నిద్ర సత్యం. ఇది మామూలు గాఢ నిద్ర కాదు, యోగ నిద్ర. నిద్రా ముద్రాభిరామం అంటారు.
కావేరీ మధ్యతీరే కావేరీ మధ్యతీరంలో స్వామి యోగనిద్రలో ఉన్నారు. అదే రూపం ఇక్కడ మనం ఈయన గరుడ వాహనారూఢుడే భక్తులను అనుగ్రహించడం కోసం గురు పూర్ణిమ రోజు ప్రదోష కాలంలో మనకు దర్శనం ఇస్తున్నారు. అందున కలియుగ వైకుంఠం ఇది, సాక్షాత్ శేషపర్వతం ఇది. కృతే వృషాద్రం వృక్షంతి త్రేతాయా మంజనాజలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో వృషుడు అనే రాక్షసుడు మహావిష్ణువు ఎందు ప్రీతతో తపస్సు చేశాడు. రాక్షసులు కూడా స్వామిని సేవించి ధరించారండి. అందుట్లో వృషుడు నృసింహ సాలగ్రామ రూపంలో ఈ కొండ మీద ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహించారు, దర్శనం ఇచ్చారు. ఏం కావాలన్నారు? నాతో యుద్ధం చేసి నన్ను అనుగ్రహించమని కోరాడు. అలాగే యుద్ధం చేసి ఆ యుద్ధంలో వారిని పరాధీనత చేసి మోక్షాన్ని అనుగ్రహించారు స్వామి. అందుకని వృషాద్రి అనే పేరు వచ్చింది. తర్వాత త్రేతాయుగంలో అన్యాజలం అనే పేరు వచ్చింది. ద్వాపరయుగంలో శేషశైలం అని వచ్చింది. కలయుగంలో శ్రీ వెంకటాచలం. ఈ రీతిగా స్వామి యొక్క వైభవాన్ని మనం చూస్తూ స్వామి యొక్క కీర్తనను మనం వింటూ ఆనందిస్తూ తరిద్దాం. స్వామివారు ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లోనూ భక్తుల్ని కటాక్షించి తూర్పు మాడ వీధిలో చిట్టచివరికి వాహన మంటపానికి సమీపంలో ఉన్నారు స్వామివారు. అటువంటి స్వామికి గరుడ సేవలో మనం ఉన్నాం. గరుత్మంతుడు తల్లి యొక్క రుణ విమోచనాన్ని చేసినటువంటి మహానుభావుడు. ఈయన వజ్రపక్షుడు. గరుత్మంతుల యొక్క ఉపాసన వలన సమస్తమైనటువంటి విష సంబంధమైన సర్వరోగ ప్రశమనం విషరోగ నికృంతనం అంటారు. గరుడ వాహనారూఢుడైన స్వామిని ఎవరైతే భావన చేసి ధ్యానం చేస్తారో వారికి విషతుల్యమైన రోగముల నుంచి సంసార విష బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని. అసారే సంసారే విషజ విషపూరే పడుతరే ప్రవాహే ఘోరే మా మలిన తరమోహేన పతితం భ్రమంతం ధావందం
మనసి విలబంధం కరుణయా సమర్థర్థం కృష్ణో వసత మమ హృద్వాం సతతం. స్వామి, అపారమైనటువంటి అసారమైన ఈ సంసారంలో విషయపూరితమైనటువంటి దేంతో పడి ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా. ఇది చాలా మలినతరమైనటువంటిది నా జీవితం. దీంట్లో భ్రమంతం మాటిమాటికి అక్కడక్కడే తిరుగుతున్నాను, సుడిగుండంలో తిరిగినట్టుగా పరిగెత్తుతున్నాను. మనసి విలపంతం కరుణయా, మనస్సులో ఏడుస్తున్నా. నన్ను సముద్ధర్తం కృష్ణ, ఓ పరమాత్మ నన్ను కాపాడి నన్ను ఒడ్డున చేర్చవలసింది, నా మనస్సులో నీవు సంచరించవలసిందేని ఈ కుంభహారతిలో మనం స్వామిని కుంభహారతను మనం ఇస్తున్నట్టుగా భావన చేస్తూ ప్రార్థన చేద్దాం. అటువంటి స్వామి తల్లికి దాస్య విముక్తిని చేసినటువంటి వాడు. ఇందాక విన్నాం కీర్తనలో చక్కగా, పుట్టి పుట్టగానే ఆయన సమస్తమైనటువంటి దేవరాజైన ఇంద్రుణ్ణి కూడా జయించి అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి రుణ విమోచన చేశారు. అటువంటి స్వామిగా మనం ప్రార్థన చేస్తూ నమస్కారం చేద్దాం.